శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు. పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరులు ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి, దక్షిణ కైలాసం మాత్రమే ఒకటే ఉంది. శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది, ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది. వాయువు అంతటి గొప్ప క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో వెలిసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రుడికే జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత. ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు. దేశంలో చాలా చోట్ల దక్షిణ కాశీలు ఉన్నాయి, అయితే ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే ఉంది. అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకటే ఉంది, అదే శ్రీకాళహస్తి. భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడా లేదు. ఇక్కడ ఆలయ శిఖర దర్శనం చేసుకుంటే కైలాసం చూసినట్లే. భక్తుడికి అగ్రతాంబూలం వేసిన క్షేత్రం కూడా ఇదే. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమశివుని ముఖ్య భక్తుడైన భక్త కన్నప్పకు మొదట పూజ చేస్తారు. దేశంలోని అన్ని ఆలయాలలో భక్తులకు సవ్య దిశలో ప్రదక్షిణ చేసి స్వామిని అమ్మవారిని దర్శించుకుంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుణ్ణి జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఇక్కడ రాహుకేతులు శాంతిస్తున్నాయి. శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖంగా స్వామివారి ఆలయం ఉండటంతో ఖ్యాతి నలుదిశలుగా వ్యాప్తి చెందుతుంది. శ్రీకాళహస్తి ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయక స్వామిని దర్శించుకున్నాక శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే మంచిది. నక్కీరుడు అనే భక్తుడు కుష్ఠవ్యాధితో బాధపడుతూ చరమాంకములో శివుని దర్శించుకొని మోక్షం పొందాలని భావించాడు. కైలాసానికి ఎలా చేరుకోవాలో తెలియదు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళి శివుని దర్శించుకున్నాక శిఖర దర్శనం చేసుకోవాలని అదృశ్య శక్తి ఉపదేశం ఇచ్చింది. అలా దర్శనం చేసుకోవడంతో నకీరుని కుష్ఠవ్యాధి నయమైంది. పాతాళ గణపతి ఆలయం వద్ద 4 పర్యాయములు విఘ్నేశ్వర స్వామిని తలుచుకుంటే భక్తులకు మోక్షం లభిస్తుంది. శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగేశ్వరుడు నవగ్రహ కవచం ధరించి ఉన్నాడు. ఇలా ధరించటంలో గ్రహాలన్నింటినీ శివుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. శ్రీకాళహస్తిలో కొలువైన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి తల ఒకవైపు వాల్చి ఉంటుంది. ఇలా ఏ క్షేత్రంలో కూడా లేదు. మృత్యువు జయించిన గురు దక్షిణామూర్తి కూడా ఈ క్షేత్రంలో దక్షిణాది ముఖాన ఉన్నాడు. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. గురు దక్షిణామూర్తి సన్నిధిలో ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆయనను స్మరించుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుంది. చిన్నారులకు గురు దక్షిణామూర్తి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయడం చాలా మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకాళహస్తి క్షేత్రం పరమశివుని ఆవాసం. ఈ క్షేత్రంలో ఉండటం ఎంతో అదృష్టం. శ్రీకాళహస్తిలో అడుగు పెడితే పుణ్యం లభించినట్లే.